మొన్నటి వరకు 2024 ఎన్నికల వరకు పార్లమెంట్లో ప్రతిపక్షం లేదు, ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు, 10% సీట్లు రాలేదు కాబట్టి ఎవ్వరికి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వబోము అని మోదీ ప్రభుత్వం తేల్చేసింది. 10 ఏళ్ల పాటు భారత పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీయే లేదు, గడిచిపోయింది. ఇప్పుడు దేశంలో 7 రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా లేదు పార్టీలకి, అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది. అదే ఏ రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా లేని అసెంబ్లీల జాబితాలో తాజాగా మహారాష్ట్ర చేరింది. ఇప్పటికే ఇలా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న రాష్ట్రాలు. మణిపూర్, నాగాలాండ్, సిక్కిం పక్కన పెడితే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పెద్ద రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఇప్పుడు విపక్షమే లేదు. విపక్ష హోదాకు సరిపడా స్థానాలు ఎవరికి రాలేదు. అక్కడ ఉన్నటువంటి కూటమిలో అన్ని పార్టీలు అధికారంలోనే ఉండడంతో ఇక ఏ పార్టీకి విపక్ష హోదా కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర కూడా ఆ వరుసలో చేరింది. రాబోయే 5 ఏళ్ల పాటు విపక్ష హోదా లేకుండానే గడపాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి మహారాష్ట్రలో అయితే విపక్ష హోదా రావాలంటే సుమారుగా 20 సీట్లు శివసేనకు వచ్చాయి, కాంగ్రెస్కి 16 వచ్చాయి, ఎన్సీపీ శరద్ పవార్కి 10 వచ్చాయి. 29 సీట్లు వస్తేనే అక్కడ విపక్ష హోదా వస్తుంది. మన దగ్గర 17 అసెంబ్లీ స్థానాలు వస్తేనే విపక్ష హోదా వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చాయి, ఆయనకి విపక్ష హోదా లేదని చెప్పేశారు. ఓకే, విపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఇవ్వాల్సినటువంటి పిఎస్సీ చైర్మన్ లాంటి దాంట్లో కూడా విపక్షానికి ఇవ్వకుండా అధికార పక్షమే ఆ పోస్టులు కొట్టేస్తుంది. ఇక మహారాష్ట్రలో ప్రస్తుతం ఏ పార్టీకి 29 సీట్లు రాలేదు కాబట్టి విపక్షంలో ఉన్నటువంటి పార్టీలకి, దాంతో అక్కడ కూడా విపక్షం లేనటువంటి పరిస్థితి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విపక్షాలు లేనటువంటి అసెంబ్లీల పరిస్థితి దాదాపు 7 రాష్ట్రాలకి చేరిపోయింది. ఎక్కువ నార్త్ ఈస్ట్లో ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర 3 పెద్ద రాష్ట్రాలు ఆ జాబితాలో చేరిపోయినాయి. ఎన్నాళ్ళు మరి ఇట్లా విపక్షం కూడా లేకుండా ప్రభుత్వాలే ఎంత ఏకపక్షంగా పాలన సాగిస్తాయి, ఏ రీతిలో ఉంటుంది పాలన చూసాం మనం గడిచిన 5 ఏళ్ల పాటు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు ఏకపక్షంగా పరిపాలన ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ 6 నెలల్లో కూడా అదే చూస్తున్నాం మనం. ఏకపక్ష పరిపాలన ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు, ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా చేటు తీస్తుంది. ప్రజాస్వామ్యానికే కాదు పాలక పక్షాలకు కూడా అది ఏమాత్రం లాభదాయకం కాదు. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళే లేకపోతే, ప్రశ్నే లేకపోతే అసెంబ్లీ ఎంత చప్పగా ఉంటుందో ఎంత ఏకపక్షంగా ఉంటుందో. అదేవిధంగా పరిపాలన కూడా అంతే, నిలదీసేవాడు ఉంటేనే అందులో సరి చేసుకుని మరింత సమర్థవంతంగా పాలన చేసే అవకాశం వస్తుంది. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఉంది, దేశంలో 7 రాష్ట్రాల్లో ఉందని తాజాగా మహారాష్ట్రతో ఆ వ్యవహారం చెబుతుంది.